తడిసిన ప్రతి గింజ కొంటామని సీఎం కేసీఆర్ ఇప్పటికే రైతులకు భరోసా ఇచ్చారు. మంత్రులు కూడా పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించి అన్నదాతలకు ధైర్యంగా చెప్తున్నారు. అయినా సరే అవకాశవాద రాజకీయాలకు మారుపేరైన బీజేపీ నాయకులు రైతులను మభ్యపెట్టే కుట్రలు చేస్తున్నారు. రైతులతో రాజకీయం చేయాలని చూసిన కపట కాషాయ నాయకులకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అకాల వర్షాలతో పంట నష్టపోయి బాధలో ఉన్న రైతులు కుటీర రాజకీయాలు చేస్తున్న బీజేపీ నేతలపై కన్నెర చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో బీజేపీ నేత వివేక్కు చేదు అనుభవం ఎదురైంది. బుగ్గారం మండలం మద్దునూరు శకెళ్ల గ్రామాల్లో ఐకేపీ సెంటర్ పరిశీలనకు వెళ్లిన వివేక్ను రైతులు నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ధాన్యం కొనడం లేదని ముఖం పట్టుకుని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో ధాన్యం కొనుగోలు చేస్తుంటే రాజకీయాలు చేస్తారా అంటూ వివేక్ను కడిగి పారేశారు. రైతుల ప్రశ్నలకు నీళ్లు నమిలిన వివేక్ ఏం సమాధానం చెప్పాలో తెలియక అక్కడి నుంచి వెనుదిరిగాడు. దానికి ఏదో ఒక నామం కావాలి. సింపుల్ అయ్యా, రాష్ట్ర ప్రభుత్వము అగ్రికల్చరల్ సెక్టరు కాన్కరెంట్ లిస్ట్లో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఓన్లీ స్టేట్ స్టేట్ చేయాలి. రైస్ అంతా స్టేట్ ఇప్పుడు పంజాబ్ రైతులు ఆడుకుంటున్నారు. పంజాబ్ రైతులు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ నడి తెలుసుకుందాం. సందీప్ చెప్పండి. బీజేపీ నేత వివేక్ వెంకట స్వామిని అడ్డుకోవడము ఇదే తొలిసారి కాదు. ఇటీవల ధర్మపురి నియోజకవర్గానికి ఆయన రావడం జరిగింది బీజేపీ మీటింగ్ కి. ఈ క్రమంలో ఎవరికి సమాచారం లేకుండా మీటింగ్ ఏర్పాటు చేయడంపై బీజేపీ నేతలే ఆయన అక్కడ నుంచి తరిమివేశారు. ఈ క్రమంలో ఆయన అక్కడ నుంచి పరారయ్యాడు. తాజాగా ఇవాళ బుగ్గారం మండలం మద్దునూరు శకల్ల అనే రెండు గ్రామాలకు కూడా ఆయన రావడం జరిగింది. ఈ క్రమంలో మద్దునూరు గ్రామంలో ఇవాళ పర్యటిస్తూ ఐకేపీ సెంటర్ కు వెళ్లారు. అయితే నిన్న సీఎం గారు స్పష్టంగా రివ్యూ నిర్వహించి చెప్పడాన్ని రైతులంతా కూడా గమనించారు. ఎందుకంటే ధాన్యం మొత్తాన్ని కొంటాం, ప్రతి చివరి గింజ వరకు కొంటాం, అలాగే తడిసిన ధాన్యాన్ని సైతం కొంటామని నిన్న ముఖ్యం క్లియర్ గా చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ ఏదో రాష్ట్ర ప్రభుత్వం కొంటలేదు అనే విధంగా ఈయన మాట్లాడము అక్కడి రైతులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ క్రమంలో కేంద్రమే గతంలో కొనుగోలు చేయమని చెప్పినప్పటికీ రాష్ట్ర సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక చొరవతో రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేస్తున్నారు. కానీ మీ కుటీల రాజకీయాలకు మీ రాజకీయ లబ్ధి కోసము తమల్ని బలి చేస్తూ రైతుల పట్ల మీరు కపట ప్రేమ చూపిస్తున్నారు. మమ్మల్ని రెచ్చగొట్టి ఏదో చేయాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని భద్రం చేసే విధంగా ప్రయత్నం సరికాదు. ఎందుకంటే కొనుగోలు చేసిన వారంలోపే ఇటు అమౌంట్ కూడా నగదు ఖాతాలో జమ అవుతున్న నేపథ్యంలో ఇలా రాజకీయాలు చేయడం సరికాదు, ముఖ్యమంత్రి గారు పూర్తిగా కొనుగోలు చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఆయన అక్కడ నుంచి వెనుదిరగడం జరిగింది. మొత్తంగా ఇంకోసారి ఈ ధర్మపురి కావచ్చు, అలాగే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా రైతుల పైన కపట ప్రేమ చూపిస్తూ రాజకీయ లబ్ధి పొందితే మాత్రం సహించేది లేదని కూడా రైతులైతే కరాఖండిగా తెలిసి చెప్తున్నారు. శోభన్ రైట్ సందీప్, థ్యాంక్ యూ.